హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో నేను మీతో చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. అదేంటంటే బ్రసల్ స్ప్రౌట్స్ కర్రీ. ఇది బ్రసల్ స్ప్రౌట్స్ అనేవి క్యాబేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చినదేనండి. వీటిని బేబీ క్యాబేజ్ అని కూడా అంటారు. ఇవి చాలా హెల్దీ అండ్ ఎంతో టేస్టీ కూడా. మాకు ఇలా సూపర్ మార్కెట్స్లో ఇలా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది వాటర్లో బాగా వాష్ చేసుకుని నేను మళ్ళీ వాటర్లో వేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. గుత్తి వంకాయలు ఎలా కట్ చేస్తామో అలాగా నాలుగు ఘాట్ల కింద పెట్టుకుని కట్ చేసుకోవాలండి. ఆ స్టెమ్ దగ్గర చిన్నగా అలా స్లైస్ చేసి పడేయాలి అండ్ అలా ఘాట్ల కింద పెట్టుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇవి కట్ చేసుకునేటప్పుడు కూడా లోపల మనం చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే గుత్తి వంకాయలు లేదా వంకాయలు లోపల ఎలా పుచ్చులు పురుగులు ఉంటాయో అలా దీంట్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు. నేను ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా, నేను మీకు చెప్పాను కదా అలా చిన్నగా లోపల పాడైంది, అంటే పుచ్చు ఉన్నట్లుగా నాకు అనిపించింది. సో అందుకని నేను మీకు చెప్తున్నాను అన్నమాట. సో నేను ఇవన్నీ కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్యాన్ పెట్టుకుని, నేను ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నానండి. మీరు ప్రెషర్ కుక్కర్ అయినా సరే యూజ్ చేయొచ్చు ఇన్స్టెంట్ పాట్ లేకపోతే. సో ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈ బ్రసల్ స్ప్రౌట్స్ దాంట్లో వేసేసి ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. దాంట్లోకి వెళ్తే సాల్ట్ కొంచెం బాగుంటుంది కదా టేస్ట్, సో అందుకని ఆ సాల్ట్ కూడా వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత ఇవి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక 8 పచ్చిమిరపకాయలు, కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి, అలాగే తురిమిన ఉల్లిపాయలు 2 పెద్ద సైజు వేసుకున్నానండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒక 1/2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వేయించి పెట్టుకున్న ఆ బ్రసల్ స్ప్రౌట్స్ని వేసేసి 1 టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలిపేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ కారం కూడా బాగా వేగాలి, ఆ కారం వాసన కూడా పోవాలి కాబట్టి అంతా ఒకసారి కుక్ చేసుకోండి. తర్వాత ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ కూడా వాటర్ వేయకూడదండి, 1 కప్ సరిపోతుంది. వాటర్ వేసాక ఒకసారి కలిపేసి మూత పెట్టి మీరు ప్రెషర్ కుక్కర్ అయితే 1 విజిల్ వేయించండి. నేను ఇన్స్టెంట్ పాట్లో 4 మినిట్స్ హై ప్రెషర్ మీద కుక్ చేశానండి. ఇప్పుడు దాంట్లో ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి దాంట్లో నువ్వుల కారం వేస్తున్నానండి. ఇది ఎలా చేశానంటే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఫైన్గా పౌడర్ చేసుకుని దాంట్లో ఆ పౌడర్ని వేసేసాను. అండ్ అలాగే అవి వేసి కలిపిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసానండి. గరం మసాలాలోనే కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ వేసాను. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అండి, తురిమిన కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసి 2 మినిట్స్ కుక్ చేసి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, చూడ్డానికి అచ్చు గుత్తి వంకాయలానే అనిపిస్తుంది. ఇది కొంచెం కొత్తిమీర, ఇప్పుడు కరోనా సీజన్ కదండి, అందుకు నేను కొత్తిమీర వేసిన తర్వాత కూడా కుక్ చేస్తున్నాను. లేదంటే కొత్తిమీర వేగానే కట్టేస్తే అది ఇంకా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. దగ్గరకు వచ్చేసాక మీరు డిష్ అవుట్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఎంతో హెల్దీ కూడా. మరి ఈ రెసిపీ చపాతి, రైస్, కీనువా, మిల్లెట్స్ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.